అందరికీ నమస్కారం. 2019వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి ఏడుపు గొట్టు నామ సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మిగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఏడుపులు పెడబొబ్బలతోనే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ ఏడుపు ఈరోజు కూడా ఆపే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. 7 నెలల కాలంలో 7 నెలల పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా ఒక ఇంద్రధనస్సులాగా సప్తవర్ణ శోభితంగా విరాజిల్లుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏడుస్తూ ముసలి కన్నీరు కారుస్తూ అసలు ఆయన ఏది చేసినా సరే ఈరోజు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో చారిత్రాత్మకమైన చట్టాలు ఏది చేసినా సరే నిన్నగాక మొన్న దిశ చట్టం చేసినా ఏడుస్తూనే ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ కమిషన్ దానికి సంబంధించిన చట్టం చేసినా ఏడుస్తూనే ఉన్నాడు. మద్యపానం నిషేధిత చట్టం అంచెల వారీగా చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ఏడుపు కొట్టు ముఖంతో బయటకు వెళ్ళిపోతాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాన్ని అంటే నామినేటెడ్ పదవుల్లో 50% కల్పిస్తూ చట్టం చేస్తూ ఉంటే ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. మహిళా మతల్లోలకు 50% చట్ట సభలో ఒక చట్టం చేస్తూ ఉంటే రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా మతల్లోకి చేస్తూ ఉంటే ఏడుపు కొట్టు ముఖంతో బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మొత్తం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఏడుపు కొట్టు రాజకీయాలతోనే ఈ సంవత్సరం మొత్తం కూడా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధించామని ఏమి నెలకొల్పామని ఏమి సృష్టించామని చెప్పేసి ఈరోజున నువ్వు తెగ తాపత్రయపడిపోతా ఉన్నావు. ఈరోజు నేనేదో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అంటే నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ చిత్రాలు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆర్భాటం అవ్వచ్చు, సినిమా సెట్టింగ్లు అవ్వచ్చు, 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఏమి చేశావని చెప్పేసి ఈ రోజున నువ్వు ఏడుపు కొట్టు రాజకీయాలు చేయటానికి నువ్వు తెర తీసావని చెప్పేసి నువ్వు అడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల పరిపాలనలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పామో ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని ముఖ్యమంత్రి అయిన 7 నెలల కాలంలో 80-90% మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటా ఉన్నామంటే ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి గారిని వేణుళ్ళ అభినందిస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నాం. ఈరోజు రైతు భరోసా కింద కొన్ని లక్షల మంది రైతన్నలకి ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజున రైతు భరోసా అమలు చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం
ఆటో రిక్షా కార్మికులకి, ఆటో రిక్షా అన్నలకి సరాసరి నేరుగా పార్టీ చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా నేరుగా సరాసరి డబ్బులు ఇస్తామని చెప్పాం, అది నెరవేర్చుకున్నాం. మత్స్యకారుల అన్నలకి డబ్బులు ఇస్తామని చెప్పాం. క్రాప్ హాలిడే సమయంలో అంటే వేట నిషేధిత సమయంలో డబ్బులు ఇస్తామని చెప్పిన మాట నెరవేర్చుకున్నాం. చేనేత కార్మికులకి మగ్గం పట్టి ఈ రోజున మగ్గం ద్వారా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నల దగ్గర స్వయంగా వెళ్ళి చెప్పిన వాగ్దానాన్ని మొన్న 21వ తారీఖున నెరవేర్చుకున్నాం. సరాసరి నేరుగా ఒక్కొక్క అకౌంట్లో 24,000 రూపాయలు వేసాం. ఇదే కాదు, ప్రతి ఒక్క వాగ్దానాన్ని రేపు 9వ తారీఖున అమ్మఒడి సుమారుగా 42 లక్షల మంది అక్కయ్యలకి పిల్లల్ని స్కూలుకు పంపిస్తే చాలు, సరాసరి నేరుగా 15,000 రూపాయలు వేసే కార్యక్రమాన్ని, పిల్లల చదువుల కోసం, ఉన్నతమైన విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఏ రోజైనా అభినందించావా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమైన పిల్లలు, మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదా అని చెప్పేసి, ఇంగ్లీష్ చదువుకుంటే తప్పు అనే విధంగా నువ్వు ప్రవర్తించిన విధానాన్ని ఒకసారి నువ్వు ఏడుపుకోటి రాజకీయాలు కాదా? అంటే మీ పిల్లలు ఇంగ్లీష్ బోర్డులో చదువుకోవచ్చు, అమెరికా దేశాల్లో విహరించవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదు, గ్రామాల్లోనే ఉండాలి, పనులు చేసుకోవాలి, కష్టపడాలి, ఇది ఎక్కడిది దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నువ్వు చేస్తున్న ఏడుపు కొట్టు రాజకీయాలు, ఈరోజు 7 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చట్టాలు తెచ్చాడు, ఎంత విప్లవాత్మకమైన బీసీల్లో చైతన్యం తీసుకొచ్చాడు, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలకి రైతన్నలకి ఈరోజున పెద్ద ఎత్తున న్యాయం చేస్తూ ఉంటే, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏడుపు కొట్టు రాజకీయాలు చేసే కార్యక్రమం, ఏదో జరిగిపోయింది, ఏదో భూతత్వంలో నేను చూపించాను, ఆ భూతత్వంలో చూపించిన స్వర్గం అంతా కూడా కూలిపోయిందనే విధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరాల పాటు రాజధాని కడతాను కడతానని చెప్పేసి నువ్వు జనాన్ని మోసం చేసి కదా ఈరోజున? ఈరోజు నేను రాజధాని ప్రాంత ప్రజలకు అడుగుతా ఉన్నా, రాజధాని ప్రాంతంలో పుట్టిన వాడిని అడుగుతా ఉన్నా, మా ప్రాంతానికి నువ్వేం చేశావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఏమి నువ్వు 4.5 సంవత్సరాల్లో డెవలప్ చేసావని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నారు, 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఒక ఆలోచన క్రమంలో ముందుకెళ్లే విధానంలో ఒక యువ ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిద్దాం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన ప్రాంతం 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్యాయానికి గురైంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, ఇది కనులకు కట్టినట్టు చేసి చూపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మాటలతో కాలక్షేపం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేసి మనతో శభాష్ అనిపించుకునే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. మన ప్రాంత ప్రజలకు కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. మన ప్రాంతవాసిగా, మన ప్రాంతంలో పుట్టినవాడిగా నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు మనకి స్వర్గాన్ని చూపించాడు, కళలు చూపించాడు, ఆ కళల్లో విహరించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని చూపిస్తాడు, నిర్భయంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, ధైర్యంగా మనం ముందుకెళ్తాం. ఈరోజు మనమందరం కూడా చాలామంది చాలా కుట్రలు చేసే దిశగా, ఈరోజు సుజనా చౌదరి అనే వ్యక్తి రాజధాని ప్రాంతంలో పర్యటన చేశాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. సుజనా చౌదరి నిజంగా అతని క్యారెక్టర్ ఏంటి? నిజంగా అతను ఒక మోసగాడు, ప్రజల డబ్బులు కాజేసిన మోసగాడు, ఒక దొంగ, ఒక దళారి. ఇతను వచ్చి ఈ ప్రాంతంలో రాజధాని ఎక్కడికి వెళ్ళిపోతుంది రాజధాని?
ఎవరు తరలిస్తున్నారయ్యా? సుజనా చౌదరి, కావాలని చెప్పి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం వేసే విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటామా? అది కూడా ఒక మోసగాడు, ఒక దళారి, ప్రజల డబ్బుల్ని కాజేసిన ఒక దొంగ, బ్యాంకుల్ని ఎగ్గొట్టి వేల కోట్లు దోచేసిన ఈ సుజనా చౌదరి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున, అంటే నువ్వు బీజేపీ అని చెప్పేసి నేను అనుకోవట్లా, చంద్రబాబు నాయుడు తాబేదారులాగా నువ్వు మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారు తొత్తులాగా మాట్లాడావు, చంద్రబాబు నాయుడు నోట్లో ఏ మాటలైతే వచ్చినాయో ఈ సుజనా చౌదరి నోటి వెంట కూడా అవే మాటలు. సుజనా చౌదరి మాటల్ని ప్రజలు విశ్వసించరు. సుజనా చౌదరి ఏదో హామీ ఇస్తే ఆ హామీలు ఏమి నెరవేరవు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మన ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. రేపో మాపో మచిలీపట్నం పోర్టుకి శంకుస్థాపన చేయటమే కాదు, పనులు ప్రారంభించే దిశగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రేపో మాపో విజయవాడ అవుటర్ గుండుగొలన దగ్గర నుంచి మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు సిక్స్ వే పనులన్నీ కూడా శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయి. ఇవే కాదు, మన ప్రాంతంలో పెద్ద ఎత్తున యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ లెవెల్లో మంచి యూనివర్సిటీస్ కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకురాబోతూ ఉన్నారు. ఇక్కడేదో రాజధాని వెళ్ళిపోతూ ఉంది, రాజధాని అసలు లేదు అని అపోహలు సృష్టించి కొంతమంది ఆందోళన చేయాలనో, లేకపోతే రెచ్చగొట్టే విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు తాబేదారులు, పచ్చ మీడియా సృష్టించే ఈ అరాచక విధానానికి మనం స్వస్తి పలకాలి. దయచేసి రాజధాని ప్రాంతవాసులుగా చెప్తా ఉన్నాను, ఎవరైనా రెచ్చగొట్టే విధంగా ఏదో పార్టీలు వచ్చేసి మనం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే దయచేసి వాళ్ళ మాటల విరుద్ధం చెప్తా ఉన్నాము. కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మీతో పాటు మేము అందరం ఉన్నాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడటానికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి చంద్రబాబు నాయుడు లాంటి మనల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు, మన ప్రాంతంలో రాజధాని పెడతాను, భూతల స్వర్గం తీసుకొస్తాను, స్వర్గాన్ని చూపిస్తాను, స్వర్గానికి నిచ్చెలు వేస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేశాడా? ఏ ఒక్కటి కూడా చేయకపోగా మనల్ని మోసం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాడు. 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. మన ముఖ్యమంత్రి, మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి, నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే చెప్తా ఉన్నాను, నీ ఏడుపు కొట్టు రాజకీయాలు ఆపు. నీ ఏడుస్తూ నువ్వు చూపించే డ్రామాలన్నీ కట్టిపెట్టు. ఈరోజు మంచిని మంచిగా స్వాగతించు. ఈరోజు చట్టం చేస్తూ ఉన్నాం, చట్టాలు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ఏ రోజైనా ఒక్కదానైనా నువ్వు స్వాగతించావా చంద్రబాబు నాయుడు గారు? దిశా చట్టం చేస్తూ ఉంటే దానికి కూడా వంకలు చెప్పి, దానికి కూడా ఆ దిశా చట్టం మన కోసమయ్యా, మన పిల్లల కోసం, మన అక్క చెల్లెల కోసం. ఈ రోజున దిశా చట్టం చేస్తే ఆ చట్టం మేము కూడా చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తహతహలాడుతూ ఉన్నారే. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రం ప్రతిపక్ష నాయకుడిగా దిశా చట్టం బాగుందని చెప్పేసి ఏ రోజైనా కామెంట్ చేసావా, చెప్పావా? అటువంటి చెప్పలవే. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసాం,
ఏ రోజైనా అభినందించకపోగా ఏడుపు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్కుల్లో రిజర్వేషన్ చట్టం చేసామే అభినందించవు, ఏడుపు కొట్టు రాజకీయాలు. అవుట్సోర్సింగ్లో కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు చట్టం చేసి రిజర్వేషన్ కల్పించామే ఏ రోజు కూడా నువ్వు అభినందించవు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏడుపు కొట్టు రాజకీయాలే. రైతు భరోసా డబ్బులు ఇస్తే ఏడుపు కొట్టు రాజకీయాలే, రిక్షా కార్మికులకు డబ్బులు ఇస్తే ఏడుపు కొట్టు రాజకీయాలే. ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, పేదల పక్షాన ఉంది, అన్ని వర్గాలకి మేలు చేస్తూ ఉందన్న ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ అభినందిస్తూ ఉంటే ప్రతిపక్ష నేతగా ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టానికి సూచనలన్నీ అభినందించడం పక్కన పెట్టు, ఈ చట్టంలో ఇంకా కొన్ని అంశాలు పొందుపరచండి, ఇంకా కొన్ని మేళ్లు చేయండి అని చెప్పేసి ఎప్పుడైనా సరే అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఎప్పుడైనా కానీ గళమెత్తి చెప్పావా? ఏ వర్గానికి మంచి జరగడం నీకు ఇష్టం లేదు. ఈ రోజున అన్ని వర్గాలకి అన్ని కులాలకి ఈరోజు మంచి చేసే నాయకుడు ఉన్నాడు, మంచి చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఈ సంవత్సరం ఒక ఇంద్రధనస్సులాగా సప్తవర్ణ సువక్షరాలతో ప్రజలందరూ కూడా ఆకాంక్షించే విధంగా, ప్రజల మేలు కోరే విధంగా ఉన్న ఈ సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు ఈ రాష్ట్రంలో మేలు జరుగుతుంది, మేలు జరిగిందని చెప్పేసి తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, సుజనా చౌదరి గారు లాంటి అంటే మోసగాళ్ళని, ప్రజల్ని మోసం చేసే ఇటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏడుపు కొట్టు సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇందాక చెప్పాను, సుజనా చౌదరి అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో ఒక చీడ పురుగు. బ్యాంకుల డబ్బులు కొల్లగొట్టిన ఇటువంటి వ్యక్తిని ఏమంటారు? ఒక మోసగాడు అంటారా, ఒక దొంగ అంటారా, ఒక దళారి అంటారా, ఏ పేరు చెప్పినా తక్కువే. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత అతనికి లేదని చెప్పి నేను అడుగుతాను. ఈరోజున నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాలకు మేలు చేయలేదు చెప్పమండి. సుజనా చౌదరి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి 7 నెలల కాలంలో 80-90% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సుజనా చౌదరి గారి మాటల్ని పట్టించుకోవాలి అవసరం, అసలు అతన్ని ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలు గుర్తించట్లేదని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నాను.